బ్యాక్ టు లైవ్ షో. ఇరిలో నిద్రస్తున్న జవాన్లపై ఉగ్రవాదులు కీలకమైన దాడి చేశారు. దీని దారుణంగా మూడు దశాబ్దాల్లో ఇటువంటి దాడి జరగలేదు. గతంలో రెండేళ్ల క్రితం ప్రయత్నం చేసినా కూడా అప్పుడు జవాన్లు తిప్పికొట్టారు. కానీ ఈసారి 17 మంది అమరులైపోయారు. ఒక సైనికుడు ఎదిరించి పోరాడి ఒకరిని మట్టుబెట్టాడు. మిగతా వాళ్ళు మరో ముగ్గురిని కాల్ చంపేశారు. అయితే ఇది దీని మీద తీవ్రంగా స్పందించారు ప్రధానమంత్రి రాజ్నాథ్ సింగ్, అలాగే హోంమంత్రి రాజ్నాథ్ సింగ్, వీళ్ళందరూ కూడాను ఒంటరిని చేయాల్సిన అవసరం వచ్చింది, సమయం వచ్చింది పాకిస్తాన్. ఇక కొంతమంది అయితే సరిహద్దులు దాటాలా, అంటే యుద్ధ వాతావరణం కూడా వచ్చే పరిస్థితి ఉందా, ఈ రకమైన వ్యాఖ్యలు చేశారు. దాని మీద మాట్లాడదాం. ఈ దాడిని ఖచ్చితంగా అందరూ ఖండించాల్సిందే ముక్త కంఠంతో. మరోవైపు ఉండవల్లి మాజీ ఎంపీ ఒక పుస్తకం రాశారు, విభజన కథ అని. సమైక్య ఆంధ్ర కోసం పోరాడినప్పుడు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, విభజన జరిగిన తీరు ఏ రకంగా లోక్సభలో ఆ రోజు జరిగింది, అసలు బిల్లు రాజ్యాంగబద్ధంగా పాస్ అయిందా లేదా అనే ప్రధానమైన అనుమానం కూడా వ్యక్తం చేస్తూ ఆయనకు కొన్ని ప్రశ్నలు సంధించారు. దానికి సంబంధించి కూడా మాట్లాడదాం. ఇవాళ లైవ్ షోలో మనతో జాయిన్ అవుతున్నారు బి వెంకటేశ్వర్లు గారు, ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, లంకా దినకర్ గారు, ఏపీ టీడీపీ ముఖ్య అధికార ప్రతినిధి, ఆర్థిక రంగ నిపుణులు, వై శివరామరెడ్డి గారు, మండలి మాజీ విప్, వైఎస్ఆర్సీపీ కీలక నాయకులు. కొద్దిసేపట్లో మిగతా నాయకులు మనతో జాయిన్ అవుతారు. ఇక స్టూడియో 2 నుంచి అందుబాటులో ఉన్నారు ప్యాట రమేష్ గారు, టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి. రైట్, ముందుగా వెంకటేశ్వర్ గారు, జరిగిన దాడి సరే అందరూ ఖచ్చితంగా బాధపడాల్సింది, నిర్ద్వందంగా ఖండించాల్సింది, అంటే దేశానికి మనందరికీ రక్షణ ఇచ్చే జవాన్లకు పనులు చేసుకుని ఆదమర్చి నిద్రిస్తున్న సమయంలో దొంగదెబ్బ తీశారు, అసలు ఈ దాడిని ఎట్లా చూడాలి మీ? చాలా ఘోరంగా చూడాలి, ఎందుకంటే ఇవాళ వాళ్ళు నిద్రపోయే సమయంలో ఎప్పటికీ అక్కడ ఒక న్యూసెన్స్ క్రియేట్ చేసుకుంటూ దాడులు చేస్తూనే ఉన్నారు. ఆ రకంగా పాకిస్తాన్ మన దేశం మీద కవ్వింపు చర్యలు చేపట్టడం జరుగుతుంది. ఎప్పటికి కూడా ఈ గత 2 సంవత్సరాల నుంచి కూడా చూస్తున్నాం, అనునిత్యం అక్కడ మారణ హోమం జరుగుతూనే ఉంది, టోటల్ కర్ఫ్యూ ఉంటా ఉన్నది. కానీ ఇంత పెద్ద సంఘటన గతంలో ఒకసారి తిప్పికొట్టడం జరిగింది, కానీ ఈసారి మొత్తం 17 మంది బలైనరు, ఇంకా 20 మంది దాకా మన గాయాలైపోయాయి. ఆ రకంగా చాలా దీన్ని సీరియస్ తీసుకోవాలి. ఇలా ప్రపంచ దేశాలు కూడా అన్ని ముక్తకంఠంతో ఇలాంటి ఉగ్రవాదాన్ని అణచివేయడానికి చర్యలు తీసుకోవాలి, లేకపోతే కంట్రోల్ అయ్యే పరిస్థితి లేదు. అసలు భయాందోళనలు, ఇవాళ కాశ్మీర్ పోవాలంటే భయానకమైన వాతావరణం ఉన్నది, అంత మంచి ప్లేసు, భూతల స్వర్గం లాంటి ప్రాంతాన్ని మన ఎవరు దర్శించుకోలేకపోతున్నారు, ఎవరు విజిట్ చేయలేకపోతున్నారు. అయితే అక్కడ దొరికిన ఆయుధాల మీద పాక్ ముద్రలు ఉన్నాయని చెప్పి మనకు వస్తున్న సమాచారం పత్రిక, పాకిస్తాన్ తీవ్రంగా ఖండిస్తోంది. భారత్ ఇప్పుడు పాకిస్తాన్ ప్రతి విషయంలో అదే తప్పుడు మాటలు మాట్లాడుతుంది. వాళ్ళ లక్ష్యమే భారత్ను, కాశ్మీర్ను టార్గెట్ చేసుకొని ఇవాళ మన మీద దాడులు చేస్తూ ఉన్నారు, ఏదో ఒక న్యూస్ ఏం చేస్తూ ఉన్నారు. ఇవాళ దావూద్ ఇబ్రాహీంను కూడా వాళ్ళే కదా రక్షిస్తున్నది, ఎన్నో వీడియోస్ అలాంటివి కూడా బయటపడ్డాయి. ఇవాళ పాపం మన హోంమంత్రి కూడా ఆయన పర్యటనను కూడా రద్దు చేసుకోవాల్సి వచ్చింది. అంటే ఎటువంటి గంభీరమైన ఘటన జరిగిందంటే చాలా ఇవాళ బాధేస్తూ ఉంది. అరే ఇంత దేశ రక్షణ కొరకు వాళ్ళు పాటుబడటం మీద కక్ష గట్టి, అంటే కావాలనే ఇక నెక్స్ట్ స్థావరాలే లక్ష్యంగా చేసుకొని వాళ్ళు ఎంతో కష్టపడి చలికి వాళ్ళు దేశాన్ని రక్షణ కొరకు ఆడ ఉంటే అనునిత్యం రెచ్చగొట్టే విధానమే. ఏదో రకంగా బార్డర్లో కూడా చూస్తే ఎప్పటికీ ఒక న్యూసెన్స్ చేయడమే వాళ్ళ పని. ఇప్పుడు దాన్ని వాడు చేస్తూ ఉంటే మనం ఎదుర్కోవాల్సి వస్తుంది, వాడు చేస్తూ ఉంటే మనం ఎదుర్కోవాల్సి వస్తూ ఉంది. మనం ఖండిస్తేమో అసత్య ఆరోపణలు చేస్తున్నారు, అనవసరంగా మాట్లాడుతున్నారు, మళ్ళీ ఉల్టా ఉల్టా చేస్తున్నారు. అల్లేపూర్ శ్రీనివాస్ గారు జాయిన్ అయ్యారు, తెలంగాణ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి. అంతకన్నా ముందు దినకర్ గారు, ఎట్లా చూడాలంటే ఏ సంకేతం పంపిద్దాం అనుకున్నారు ఈ సైనిక స్థావరాల మీద దాడులకు? ఇప్పుడు బెలూచీలకు భారత్ మద్దతు ఇస్తోంది అన్న ఉద్దేశం దెబ్బతీయడానిక, అసలు మనమేమో ఒకవైపు స్నేహహస్తం అందిద్దాం లేకపోతే పర్యటనకి వెళ్దాం, ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరుచుకుందాం అంటే మరి వాళ్ళు ఏ రకమైన సంకేతాలు పంపిస్తారు అనుకోవాలి? అసలు దేశ సరిహద్దుల్లో పహారా కాస్తున్నటువంటి 17 మంది వీర సైనికులు ఎవరైతే ఉన్నారో అసూలు భాషణ సందర్భంగా వారి ఆత్మకు శాంతి కలగాలి, అలాగే వారి కుటుంబం మొత్తానికి యావ దేశం మొత్తం కూడా వారి వెనువెంటుండి వాళ్ళకి ధైర్యం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ప్రభుత్వం కూడా తను తీసుకోవాల్సినటువంటి చర్యలు, వాళ్ళ ఆత్మస్థైర్యం నింపడానికి తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవాలి. అయితే ఇప్పుడు మనం అసలు విషయంలోకి చూసినట్లయితే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్నటువంటి బెలుచిస్తాన్లో గత 6 నెలల నుంచి
ముఖ్యంగా మనం గమనిస్తే ఏం జరుగుతుందంటే ఇందులో పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో మీ జోక్యం తగదు అని పాకిస్తాన్ని వాళ్ళు హెచ్చరిస్తూ ఉద్యమాలు చేస్తున్నటువంటి తరుణంలో ఎక్కడ వారి అస్తిత్వానికి ఆ కాశ్మీర్ లోయలో విఘాతం కలుగుతుంది అనేటటువంటి ఉద్దేశంలో పాకు పన్నినటువంటి దుష్ట పన్నాగం. ఒక రకంగా చెప్పాలంటే ఇది పాకిస్తాన్ సైనికులు కానీ లేకపోతే పాకిస్తాన్కి ప్రభుత్వం కానీ ప్రేరేపించినటువంటి ఉగ్రవాదుల పంజాలో అసూలు బాసినటువంటి వీర సైనికులు అయ్యారు ఈ 17 మంది కూడా. చాలా స్పష్టంగా ఎటువంటి కవ్వింపు చర్యలు లేకుండా ఏ విధంగా కూడా వారిని ఇటువైపు నుంచి అటువైపు నుంచి కాకుండా నిప్పు బట్టి గ్రానేట్లు వేసి మొత్తాన్ని కూడా తంట్లకి తగలబెట్టి అంటే ఎదురుగా వచ్చి యుద్ధం చేసేటటువంటి ధైర్యం లేని పిరికి బందులు చేసేటటువంటి చర్యగా ఇది కనపడతా ఉంది. ఇవాళ ఐక్యరాజ్య సమితి కావచ్చు లేకపోతే ప్రపంచానికి పెద్దన్నగా అనుకుంటున్నటువంటి అమెరికా లాంటి దేశాలు కావచ్చు మిగతా సభ్య సమాజంలో ఉన్నటువంటి ఈ ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కూడా ముక్తాకంఠంగా కూడా ఈ పాకిస్తాన్ దుశ్చర్యని ఖండించడమే కాదు వీరిని ఈ ఉగ్రదేశంగా పరిణితి చెందుతున్నటువంటి ఈ పాకిస్తాన్ని అందరూ కూడా పక్కన పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇది ఒక భారతదేశానికో లేకపోతే మరో దేశానికో సంబంధించి వీరు చేసే కార్యకలాపాలు విస్తరించవు. ఇవి ప్రపంచవ్యాప్తంగా విస్తరించి చేసేటటువంటి కార్యక్రమాలుగా ఇవి రూపాంతరం చెందుతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే పాకిస్తాన్లో కొన్ని ప్రాంతాలు ఈ ఉగ్రవాదులను తయారు చేసేటువంటి కర్మాగారాలుగా మారిపోయినవి అనేటటువంటి అంశం తెలిసినప్పటికీ కూడా ఇట్లా చూస్తూ ఊరుకుంటే కూడా కుదరదు. యావత్ ప్రపంచం కూడా ముందుకు రావాలి. ముఖ్యంగా ఐక్యరాజ్య సమితి కూడా దీని మీద ఒక నిర్ణయం తీసుకొని వారిని కట్టడి చేయకపోతే భవిష్యత్తులో ఇటువంటి విపత్కరమైనటువంటి అంశాలు అన్ని దేశాలు కూడా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ విధంగా చర్యలు తీసుకోవాలి. శివరామట్ గారు మీరే ఉంటారు, ఎందుకంటే సైనికులకే రక్షణ లేకపోతే అంటే వాళ్ళ కార్యకలాపాలు కూడా పూర్తిగా వాళ్ళు మానిటర్ చేస్తున్నారు. అంటే వాళ్ళు ఎప్పుడు వెళ్తారు, లొకేషన్ ఫీల్డ్ కి ఎప్పుడు వెళ్తారు, ఎప్పుడు వచ్చి విశ్రాంతి తీసుకుంటారు, ఎక్కడ ఇవన్నీ కూడా వాళ్ళకి అంత క్లియర్ మ్యాప్ వాళ్ళకు ఉంది. ఈ దాడి చేయడానికన్నా ముందుగా ఈ వీర సైనికులకి శాంతి ఉడవడాల వాళ్ళ కుటుంబాలు కూడా మనోస్థైర్యాన్ని కోల్పోకుండా ముందుకు పోవాలని దినకర్ గారు చెప్పినట్లు మన ప్రభుత్వాలు అండగా ఉండాల్సిన అవసరం కూడా ఉందని కోరుతూ వాళ్ళు ఆత్మకు శాంతి కలిగిందని కోరుతూ ఈరోజు ఒకటి బాగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. గత పాకిస్తాన్ విడిపోయినప్పటి నుంచి కొద్ది కాలం తర్వాత నుంచి మన ఇండియాను అస్థిరతపరచడానికే ఒక ఎస్టిమేషన్స్తో ఏదో రకంగా ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతోనే వాళ్ళు స్టెప్స్ చేయడం జరిగింది. కానీ వాళ్ళ కంట్రీ డెవలప్మెంట్ కంటే మన భారతదేశంలో అస్థిరత నెలకొల్పి ఎలా దెబ్బతీయాలనే ఆలోచన తప్ప వేరేది కాదని స్పష్టంగా తెలుస్తుంది. మన ప్రాంతాన్ని వాళ్ళు ఆక్రమించుకున్నప్పుడు ఇన్ని సంవత్సరాలుగా ఊరుకుండడమే పెద్ద పొరపాటు. అది ఒక పక్క చైనా వాళ్ళు ఆక్రమిస్తూ వస్తున్నారు మన భూభాగాన్ని, అలాగే పాక్ వాళ్ళు చాలా భాగాన్ని ఆక్రమించుకోవడం చాలా మన చేతగాంతనాన్ని సూచిస్తుంది తప్ప మనం శాంతి వచనాలు పలికి స్నేహస్థాన్ని కలుపుకోవడానికి ప్రయత్నిస్తున్నారనే భావన వాళ్ళు లేదు. ఇప్పటికీ మన చేతగాంతనంగానే పరిగణిస్తున్నారు. కాబట్టి మనం కొంచెం బాగా సీరియస్గా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు మన విప్ గారు చెప్పినట్టు, వెంకటేశ్వర గారు చెప్పినట్లు అక్కడ బతకడానికి కూడా భయపడే పరిస్థితులు ఉన్నాయి అక్కడ ప్రజానీకానికి. వాళ్ళలో కూడా చాలా మందికి అంటే ఒక సామాజిక వర్గానికో లేకుంటే ఒక పర్సంటేజ్ ఆఫ్ పీపుల్కో భారతదేశం అంటే మా దేశం కాదనే ఫీలింగ్ కలిగించే పరిస్థితులు కూడా ఈరోజు అక్కడ ఉగ్రవాద చర్యలు కొనసాగుతున్నాయంటే ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. కాబట్టి దీని మీద సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ దీంట్లో మనము శాంతి వచనాలు పలుకుతూ ఎవరో మనల్ని కాపాడుతారు ఐక్యరాజ్య సమితిలు అంటూ ఆ కంట్రీస్ ఈ కంట్రీస్ మన ముక్తఖండంతో ఇచ్చేయాలంటే ఉగ్రవాదంపై పోరాడదామని మన ప్రభుత్వాలు గతంలో నుంచి కూడా అన్ని కంట్రీలు చెప్తూనే ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు దాని మీద స్పందన అనేది అంత పెద్దగా కనబడుతుంది. సమస్య కృషి లేనేలేదు. అన్ని రాజ్య దేశాల్లో ఎఫెక్ట్ ఉన్నా కూడా ఆ ఇది కనబడడం లేదు. ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకునే పరిస్థితి ఉంది. కాబట్టి దీని మీద ఎవరో వస్తారనేది కాకుండా కొన్ని మనం కూడా అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది. ఇప్పుడు బెలూచిస్తాన్ వాళ్ళు మనల్ని స్వాగతిస్తున్నారు, డెఫినెట్గా అక్కడ వాళ్ళు మన వాళ్ళు దాంట్లో ఇది చేయాల్సిన అవసరం ఉంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మన భారతదేశంలో ఉండే స్టేట్ గవర్నమెంట్లు కూడా ఎక్కడో ఒకటో మెడల్లో రెండు మెడల్లో తెస్తే వాళ్ళకి విపరీతంగా గ్రాండ్గా రిసీవ్ చేసుకుని సత్కరించి
కోట్లాది రూపాయలు వాళ్ళకి పెడుతున్నారు కానీ ఆ చనిపోయిన సైనికుల కుటుంబాలని అసలు మాట్లాడేవాళ్ళు ఇప్పుడేదో సానుభూతి మాటలు నాలుగు పలుకుతున్నామే తప్ప అయినాక వాళ్ళ కుటుంబ జీవనాల్లో వాళ్ళ స్థితిగతులు ఎట్లున్నాయి వాళ్ళ పిల్లోళ్ళ భవిష్యత్తు మిగతా సైనికులకు ఆత్మస్థైర్యం ఇవ్వాలంటే ఇవ్వాలంటే ఇవన్నీ చేయాలి కాబట్టి అన్ని స్టేట్లు కూడా దీనికి ఎట్టి పరిస్థితుల్లో సపోర్ట్ చేసి వాళ్ళ కుటుంబాలకు కూడా ఆర్థికంగా చేయితే వాళ్ళ అన్ని రకాలుగా చేయితే వాళ్ళ అవసరం ఉంది దీని మీద అన్ని పార్టీలు మన దేశ పటిష్టత కోసం అన్ని పార్టీలు కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఉంది అది మోస్ట్ ఇంపార్టెంట్ శ్రీనివాస్ గారు దేశానికి రక్షణ ఇచ్చే సైనికుల్ని మన ప్రభుత్వాలు కాపాడుకోలేకపోతున్నాయి ఎందుకంటే నిఘా వర్గాలు ముందే బసిగట్టిన సమాచారం ఉన్నా కూడా దాదాపుగా ఎందుకు నిలువరించలేకపోయారు దాదాపు 17 మంది ప్రాణాలు పోవడానికి ఎవరు కారణమయ్యారు అనుకోవాలి ఓ వెనక నుండి దాడులు చేస్తే ఎవరు ఊహించలేని పరిస్థితి పరిణామాలని సడన్ గా ఆల్ ఆఫ్ సడన్ ఫేస్ చేయడం ఎవరికైనా కష్టమవుతుంది ఎంత అప్రమత్తంగా ఉన్నా కానీ ఆ రకంగా చేసినట్టయితే వి కెనాట్ ఫేస్ దెమ్ కానీ పాకిస్తాన్ యొక్క ఆ యొక్క ఆ క్యారెక్టర్ ఉగ్ర క్యారెక్టర్ని ప్రపంచం ముందర దోచుగా నిలబెట్టడానికై మోదీ గారు ప్రధానమంత్రి కాగానే అన్ని దేశాల్లో కూడాను ఈ యొక్క పరిస్థితి ప్రభావం ఉన్న విషయాన్ని విశదీకరిస్తూ వస్తున్న కారణంగా ఇవాళ పాకిస్తాన్ ఏకాకిగా మరి తయారయ్యేటువంటి పరిస్థితి అయిపోయింది వాస్తవంగా వారు చెప్పినట్టుగా రెసిప్రోకల్గా ఒకరి ఇంట్రెస్ట్ కూడా ఒకరు కాపాడుకోవడం చేసుకోవడం ఏదైతే కొన్ని దేశాలు సపోర్ట్ చేస్తూ ఉన్నాయో ఏ కోశాన కూడా పాకిస్తాన్ వేరే కంట్రీలకు ఉపయోగపడదు వాస్తవంగా పాకిస్తాన్ ఆర్థికంగా మొత్తం కూడా కొలాప్స్ అయినటువంటి దేశం దేయ్యాన్ని చేయి చెప్తే తప్ప వాళ్ళకు తిండి గడవని పరిస్థితి కాబట్టి అటువంటి దేశంతో వేరే దేశాలతో లాభం లేనప్పుడు చైనా సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు ఇంకా ఏ దేశం కూడా సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు కానీ దురదృష్టం ఏంటంటే భారత్ ఒక శక్తివంతంగా తయారు కావద్దు కాబట్టి దాన్ని అశాంతిగా ఉంచారే ఆ దేశాన్ని అస్థిరత్వపరచాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క చైనా లాంటి కొన్ని దేశాలు ఆ యొక్క పాకిస్తాన్ సపోర్ట్ చేయడం మూలన ఎంకరేజ్ చేస్తా ఉన్నారు వాళ్లకు కనీసం తిండి కూడా లేనటువంటి పరిస్థితి వారి ఆర్థిక పరిస్థితి వాళ్ళు ఈ పని చేసుకుంటున్నారా అంటే ఆ డబ్బులతోనే ఉపాధి లభించే పరిస్థితి పాకిస్తాన్కు వాళ్ళకి సంబంధం కాశ్మీర్కు వాళ్ళకి సంబంధం లేదు అయినా మా కాశ్మీర్ మీద భారత్ మీద దాడి చేయడం పని పెట్టుకుంటున్నట్టే ఆ దేశ పరిపాలన పక్కన పెట్టి ఈ దేశం మీద దాడి మన దేశం మీద దాడి ఇది మంచిది కాదు డిఫరెంట్గా ఇది చాలా పెద్ద అంటే ఇప్పుడు కాదు కదా నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ ఎందుకంటే నిన్న వెంటనే ప్రధానమంత్రి గారు ఇచ్చిన స్టేట్మెంట్ కానీ హోంమంత్రి గారు కానీ జైట్లీ గారు అందరూ పాక్ని ఒంటరి చేయాల్సిందే శిక్షించాల్సిందే దీనికి కారకుల్ని అని చాలా సీరియస్ కామెంట్స్ ఇచ్చారు ముఖ్యంగా వెలివేయాలని మాట్లాడారు కేంద్ర హోంమంత్రి సో దానికి తగ్గ యాక్షన్ ప్లాన్ ఉండబోతోంది కేవలం భారత్ ఒక్కటి మాత్రం కోరుకుంటే అయ్యేది కాదు ప్రపంచం మొత్తంగా కూడా ముక్త కంఠంతో ఈ యొక్క ఇష్యూని మరి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది భారత్ ఇంట్రెస్ట్ లో కాపాడమని అంటలేండి ఒక ఒక క్యారెక్టర్ లెస్ కంట్రీని ఒక ఒక ఉగ్ర కంట్రీని ఆ రకంగా పని చేస్తే తప్ప మిగతా దేశాలు కూడా అనేక దేశాలు ఈరోజు ఈ యొక్క ఉగ్రవాదాన్ని మరి ప్రేరేపిస్తూ ఉగ్రవాదాన్ని అడాప్ట్ చేస్తున్నటువంటి ఒక యూత్ కనబడతా ఉన్నది ఏ దేశమైన చూడండి మీరు మతం పేరు మీద ఉగ్రవాదం చూస్తూ ఉన్నారు రాజ్యాల మీద రాజ్యం దాడి చేసి రాజ్యం కబ్జా చేసుకుని ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్నారు అధికారం కోసం చేస్తా ఉన్నారు ఇది మంచిది కాదు శాంతి స్థాపనే అంతిమ లక్ష్యంగా పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి భారత్ మొదటి నుంచి కూడా అన్ని దేశాలని ఈ యొక్క విషయంలో కన్వీన్ చేసే ప్రయత్నం చేస్తూనే సఫలీకృతమైంది కానీ ఈరోజు ఏదైతే దాడి ఉన్నదో డెఫినెట్ గా దీని యొక్క ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది ఈ యొక్క దాడి పాకిస్తాన్ మీద అందరం కూడా దాడి చేయాల్సిన అవసరం ఉంది ఏ విధంగానైతే ఇరాక్ మీద మిగతా దేశాలన్నీ కూడా దాడి చేసి సద్దాం హుసేన్ మొత్తం కూడా అంతం చేసి మొత్తం శాంతి స్థాపన చేసే ప్రయత్నం చేసి అంటే దాడి అంటే లేకపోతే యుద్ధం వెలివేయడం అంటే దాన్ని కూడా కొలాప్స్ చేయాల్సిన అవసరం ఉంది పాకిస్తాన్ మీద ఎందుకు ఎంతకాలం మనం వెయిట్ చేస్తాం మనం కేవలం భారత్ కోరుకోవడం కాదు వాళ్ళకి అన్ని రూట్స్ కట్ చేయాలి ఏకాకిం చేసే పరిస్థితి తీసుకురావాలి చేస్తేనే తప్ప వాళ్ళు పూర్తిగా నిస్సహాయ స్థితిలోకి పాకిస్తాన్ లింక్స్ అన్ని కట్ అయిపోవాలా రమేష్ గారు మాట్లాడదాం రమేష్ గారు ఈరోజు ముఖ్యంగా మోడీ గారి జన్మదిన సందర్భంగా నిన్న జరిగిన ఈ దాడి యూరి ధ్వంసము ఇది ఒక పగడబంది వ్యూహంతో ఈరోజు ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు బస్సు దౌత్యం ఇచ్చిన తర్వాత కార్గిల్ యుద్ధం వచ్చింది ఈరోజు వాజ్పేయి గారు మన మోడీ గారు కూడా ఆయన పరామర్శిస్తేందుకు నవాజ్ షరీఫ్ వారి మనవరాలి పెళ్లికి కూడా వెళ్ళడం జరిగింది ఇటువంటి కారణాల వల్లనే కొంత వాళ్ళకు కూడా భయం లేకుండా మన దేశ భద్రత కానీ అభివృద్ధి ఆటంకం చేయడానికి కానీ మన దేశ సుస్థిరతకు ఒక నయవంచన తీరుగా ఈరోజు మన భారతదేశాన్ని
మేమింత కష్టపడి ఆ రోజు కాశ్మీర్ ఇష్యూ గాని కాంగ్రెస్ హయాం లోపట శ్రీలంక వరకు కూడా ఆనాడు పంజాబ్ ఇష్యూలు గాని ఒక భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ పివి నరసింహారావు గారి నేతృత్వంలో అన్ని కష్టాలని తీర్నే అనుకునే తరుణం లోపట ఈ రోజు మరొకసారి ఇటువంటి ఉసిగొల్పే విధానాల లోపట కాంగ్రెస్ అక్కడ అతలాతుతలం చేసే పరిస్థితిలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తరపున ఆ సైనిక వర్గాలకు వాళ్ళ కుటుంబాలకు సానుభూతి తెలుపుతూ వారికి ఆత్మ శాంతి కోర్చాలి. వారు చేసిన త్యాగానికి ఈ ప్రపంచము ఈ ప్రజలందరూ కూడా ఈ వికృతమైన చర్యలకు ఇటువంటి ఆటంకవాదుల చర్యలకు మన ఒక్కసారి మనం భారతదేశాన్ని కూడా రమేష్ గారు చెప్పండి ఖండించడం అంతా అందరూ చేయాల్సిన పనే, కానీ ఇందులో మళ్ళీ రాజకీయ కోణం కూడా ఎందుకు చూడాల్సి వస్తుంది? రాజకీయాలకు అతీతంగా ఈ విషయం చూడాలి కదా. గతంలో కాంగ్రెస్ కాంగ్రెస్ యూపీఏ ఉన్నప్పుడు ఉన్న రెండు సందర్భాల్లోనూ దాడులు జరగలేదా? అప్పుడు ఇంకా విమర్శలు ఎక్కువ వచ్చేవి, ఇంకా మీరు చేతులు కట్టు కూర్చుంటారా, శాంతి మంత్రాలు జపిస్తారా అని. కొంతలో కొంత బీజేపీ వచ్చి ప్రధాని మోదీ వచ్చిన తర్వాత కొంత అగ్రెసివ్ గా మొట్టమొదటి ప్రధాని అనుకుంటే ఆగస్టు 15 ప్రసంగంలో ఆయన ఒక హెచ్చరిక లాంటిది జారీ చేసిన ప్రధాని, మీరు మీరు దాన్ని విమర్శిస్తున్నారా? ఏ విషయం అండి? ఇప్పుడు మొట్టమొదటిసారిగా ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ ప్రసంగం సందర్భంగా ఆ వేదిక నుంచి ఒక హెచ్చరిక లాంటిది జారీ చేశారు ప్రధానమంత్రి మోడీ. అంతకుముందు ఎప్పుడు జరగలేదు, అంతకుముందు ఏ ప్రధానమంత్రి ఉన్నప్పుడు కూడా జరగలేదు. అంటే మీరు విధానాలను ఏమన్నా వ్యతిరేకిస్తున్నారా, లేకపోతే ఎట్లా చూస్తున్నారు ఇష్యూని? నేను ఒకటి అదే అంటానండి, కొంత మతతత్వ పార్టీ అనేది ఒక ముద్ర ఈ బీజేపీ పార్టీకి ఉంది. ఓకే, దాని వల్ల కూడా కొంత నష్టం జరుగుతున్నది నేను భావిస్తున్నాను నా వ్యక్తిగత విషయంలో. బాలూచీలకు భారత ఇస్తున్న మద్దతు విషయం లోపల గాని ఈరోజు మోడీ గారు ఆయన స్వతహా ఆయన స్వంత ఆలోచనతోటి ఆ రోజు నవాజ్ షరీఫ్ గారి దగ్గర వెళ్ళడం ఆయన వ్యక్తిత్వానికి భారతదేశ పరిస్థితుల్లో కూడా దెబ్బతీసినట్టు జరిగిందనేది. అంటే మీరు చెప్పేది ఏంటంటే చులకనగా చులకన భావం కలిగింది, చులకన భావం మనం ఏదో భయపడి ఆయన పిలువగానే వెళ్ళడము ఒక శాంతి భద్రతల మీద ఆలోచన లేకుండా. ఒక నిమిషం ఒక నిమిషం. ప్రతి ప్రధాని భారతదేశం కోసం మంచి చెడులు ఆలోచన చేసే పరిస్థితి డెఫినెట్ గా ఉంటది. కేవలం ఏదో దాన్ని మతతత్వ పార్టీ అని ఇంకోటి అని మాట్లాడుకోవాల్సిన అంశం కాదు. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మనం పార్టీలకు అతీతంగా భారతీయుడిగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం కానీ మన పార్టీలు తెలియజెప్పినప్పటికి కూడా వాళ్ళు ఎటువంటి చర్య తీసుకోలేదు. రమేష్ రమేష్ అని ఒక మాట నేను ఏ కార్యక్రమాన్ని కూడా ఒకేసారి అటాక్ చేయడానికి మంచిది కాదు. సామధాన భేద దండోపాయాలు చేయాలని పెద్దలు ఒక సామెత చెప్పినారు. ఒక చర్య తీసుకుంటూ పోతూ కాకుండా ఫైనల్ గా తీసుకుంటూ ప్రధాన మన కంట్రీని విచ్ఛిన్నం చేయడానికి పాకిస్తాన్ కండగా చైనా కూడా ఉంది. మనకు చైనా వాళ్ళ ఇంటెన్షన్ కూడా డెఫినెట్ గా రాబో దినాల్లో డెఫినెట్ గా మాకు భారత్ కాంపిటేటివ్ అవుతుంది కాబట్టి దానికి ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతో వాళ్ళు మనకి అవుట్రేట్ గా సపోర్ట్ చేయడం లేదు. పాకిస్తాన్ చేస్తున్న విషయాన్ని కూడా మనం కాదు. రమేష్ గారు సెకండ్, రమేష్ గారు చెప్పు ఒక నిమిషం ఉండండి. ఈరోజు మనం ఆలోచన చేయాల్సింది మన భారతదేశం యూనిటీ, తర్వాత ఇంకో రింగోరు మాట్లాడాలి. నవాజ్ షరీఫ్ గాని ఇంకోరు షరీఫ్ గాని ఒకవేళ మోడీ గారు ఒక ప్రధానిగా స్నేహస్థానం అందించడానికి ఇప్పటి నుంచి స్టాప్ అయితే ఆలోచన చేశారు. ఇప్పుడు మన కంట్రీలో కూడా చైనా ప్రొడక్ట్స్ ని వీలైనంత వరకు మనం ఎక్కువ తగ్గించుకుంటే మంచిది. విపరీతంగా వాళ్ళకి ఫండింగ్ మనం కూడా డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో చైనాకు విపరీతంగా చేస్తున్నాం కాబట్టి వాళ్ళు ఎలాగైనా మనల్ని ఏదో రకంగా దెబ్బ తీయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. కానీ మన బాగోగుల గురించి ఆలోచన కంట్రీ గురించి దివాకర్ రెడ్డి కూడా తెలుగుదేశం పార్టీ ఎంపీ దివాకర్ రెడ్డి ఒక మాట అన్నారు దాని తర్వాత మాట్లాడుతూ, అసలు పాకిస్తాన్ విడిపోవడం అనేది ఒక చారిత్రాత్మక తప్పిదం, అప్పట్లో అంటే గాంధీ నెహ్రూ విమర్శించట్లేదు కానీ మళ్ళీ కలిపేసుకోవాలా అన్న అర్థం వచ్చినట్టు మాట్లాడారు. సరే, అది గద్దించినటువంటి చరిత్ర. ఆ పాకిస్తాన్ ఏర్పడిన తర్వాత యుద్ధంలో గెలిచి ఏమన్నా మన భూభాగాన్ని పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కింద ఓడిపోయామా యుద్ధంలో గెలిచి కూడా? అప్పుడు ఉన్నటువంటి పాలకుల నిర్లక్ష్యమా? ఇంత నాంచి ఇన్ని సంవత్సరాలు దాన్ని నాంచే బదులు ఆ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని చెప్పబడిన ప్రాంతాన్ని అప్పుడే మన ఆధీనంలోకి తీసుకునే ప్రయత్నం ఎందుకు చేయలేదనే ప్రశ్న మట్టికి ప్రతి ఒక్కరి మనసులో అది తెలుస్తూనే ఉంటుంది. వివిధ సిద్ధాంతాల మధ్య జాతీయ పార్టీల్లో వ్యత్యాసం ఉండుండవచ్చు కానీ
ఏ పార్టీ ఉన్నా వీరి ఎజెండాలు ఎట్లా ఉన్నా పాకిస్తాన్ ఎజెండా ఒకటే ఈ భారతదేశం మీద ఏదో విధంగా అస్తిత్వాన్ని గుడిచేసి ఎప్పుడు దాళ్లు జరుగుతూ ఉన్నాయి ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని కాదు అనవసరంగా ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు అనేటటువంటి ఆపాదించడం కూడా కరెక్ట్ కాదు అంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు గాని మోడీ గారు గాని స్నేహస్తం ఇచ్చి మా మనస్తత్వం ఇది కాదని ప్రపంచం చాటి చెప్పడంలో తప్పని భావిస్తామా అది తప్పు కాదే అంటే మేము స్నేహస్థానం ఇయ్యడానికి సిద్ధంగా ఉన్నాము ఈ రెండు దేశాల్లో శాంతిని నెలకొల్పడానికి మేము సిద్ధంగా ఉన్నాము అనేటటువంటి ఇచ్చే సంకేతాలు ఎవరైనా కానీ ఆహ్వానిస్తారు అయితే ఆ సంకేతాలని మంచిగా తీసుకోవాల్సింది పోయి చెడుగా వాళ్ళు తీసుకుంటే అది ఆదేశం తప్పు కానీ మనం చేసేటటువంటి ప్రయత్నంలో తప్పు కాదు అది అయితే ఒక అవకాశం ఇచ్చారు చూశారు ఎటువంటి ప్రోటోకాల్స్ లేకుండా మీ దేశానికి మేము వచ్చి మేము స్నేహస్థం అందిస్తాం అనేటటువంటి ప్రయత్నం కూడా మోడీ గారు చేసిన తర్వాత ఎర్రకోట నుంచి పిలిపించారు కదా వారి చర్యలు చూసిన తర్వాత ముఖ్యంగా ఈ దేశ ఆ విదేశాంగ విధానం చాలా నిర్వీర్యం చేసింది యూపీఏ 2 గవర్నమెంట్ నుంచే మీరు గమనించినట్లయితే చైనా ఏం చేసిందండి వీరు నిద్రపోతున్నటువంటి విధానం వల్ల నేపాల్లో వాళ్ళు ఎయిర్ బేస్ ని ఏర్పాటు చేసుకుని సైనిక స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు ఆఫ్ఘనిస్తాన్ లో చేసుకున్నారు శ్రీలంకలో చేసుకున్నారు మయన్మార్ లో చేసుకున్నారు నిద్రపోతుంది ఆ రోజు ప్రభుత్వం ఇటువంటి అంశాల మీద దృష్టి పెట్టకుండా కేవలము ఇటువంటి దాడులు జరిగినప్పుడు కూడా రాజకీయం చేయటం అనేది మంచి పద్ధతి కాదు రమేష్ గారు నేను ఒకటి ముఖ్యంగా ఏంటంటే నిఘా వర్గాలు హెచ్చరించినప్పటికి కూడా పాక్ సరిహద్దు ప్రాంతంలో ఉన్న దళాలు కూడా దీన్ని ప్రోత్సహిస్తున్నాయి ముఖ్యంగా నవాజ్ షరీఫ్ గారు కూడా ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చారు పాక్ ఆక్రమదారుల విషయంలో కానీ పాక్ మన కాశ్మీర్ విషయం లోపల కానీ వారికి నిజంగా మేము మద్దతు ఇస్తున్నాం అంటూ మాట్లాడడం జరిగింది వీటి మీద ప్రభుత్వ పరంగా అటువంటి మొదటి నుంచి ప్రికాషన్గా వాళ్ళు ఇచ్చినప్పటికీ కూడా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం అనేది ఒక దురదృష్టకరమైన విషయం దాని మీద అత్యవసర సమావేశాలు కానీ ఇరు దేశాల మధ్యలో జరిగిన సంప్రదింపులు కానీ జరగలేదు దాని మీద వాళ్ళతో మాట్లాడడం జరగలేదని మా ఉద్దేశం రమేష్ గారు పొరపడబడుతున్నారు బీజేపీ ఎన్డీఏ గవర్నమెంట్ అఖిలపక్షం మీటింగ్ పెట్టి కాశ్మీర్ ఇష్యూ మీద ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసింది హిస్టరీలో ఫస్ట్ టైం అన్ని రకాల అన్ని పార్టీలు ఒక్కటి చేసి పాకిస్తాన్ పట్ల ఒక అభిప్రాయాన్ని క్రోడీకరించి ప్రయత్నం చేసిన జరిగింది పాకిస్తాన్ గురించి చర్చ చేయడం జరిగింది పిఓకే గురించి అన్ని పార్టీల యొక్క ప్రయత్నం ఒపీనియన్ పూల్ అప్ చేయడం జరిగింది అది ప్రయత్నం కాదా బట్ నాకు తెలిసి ఇప్పుడున్న పరిస్థితులు ఇంకా అటువంటి పార్టీ యొక్క అభిప్రాయం కాకపోవచ్చు రమేష్ గారు మాట్లాడుతున్నారు ఈ పరిస్థితుల్లో ఇటువంటి పాలిటిక్స్ లేదండి మాకేమైనా సంతోషమా ఈ పరిస్థితుల్లో పాలిటిక్స్ మాట్లాడదు ఇక్కడ మనము నిఘా వర్గాలు ఇచ్చే హెచ్చరించినప్పటికి కూడా మనం ఎలాంటి చర్య తీసుకోలేదు మనం ఆ దాడి మనము వాళ్ళని ప్రివెంట్ చేయలేము మనం దాడి చేయడం వాళ్ళం కాదు వాళ్ళు దాడి చేయడానికి ఆపుకునే పరిస్థితి కూడా మన దగ్గర లేకపోవడం దురదృష్టకరం ఇంతకు ముందు జరిగిన సంఘటనలను దృష్టిలో పెట్టుకుని ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనేది మా ఉద్దేశం రమేష్ గారు ఇలా నిఘా వర్గాలు హెచ్చరించాల్సిన అవసరం లేకుండానే రోజు జరుగుతూనే ఉన్నది అక్కడ సంఘటనలు అది కాశ్మీర్ వినండి వినండి వినాలా మీరు వినాలా ఇప్పుడు జరిగింది కూడా కాశ్మీర్ లోనే అక్కడ రోజు జరుగుతూనే ఉంది ప్రతి విషయంలో మనం కూడా అలర్ట్ ఉన్నాం ఒక్కొక్కసారి నిద్ర ఒక క్షణం నిద్రపోయినా వాళ్ళు అంత అటాక్ చే ఛాన్స్ కొరకు చూస్తున్నారు వినాలంటే మీరు ఒకటే మీరు అక్కడ ఉండి మీరు ఫోన్ లో ఉండి ఎట్లా చెప్పండి సార్ లేదండి కాశ్మీర్ రమేష్ గారు అడుగుతా మీరు చెప్పండి మా మాట తర్వాత ఇప్పుడు విషయం ఏంటంటే అలర్ట్నెస్ అనేది ఉన్నారు ఉన్నా కూడా వాళ్ళు ఇంకా వాళ్ళ లక్ష్యమే ఇలా దొంగవాడు ఇల్లు ఎట్లా దోసుకపోతాడు అన్నట్టు వాడు వచ్చి అటాక్ చేస్తా ఉన్నాడు వాని లక్ష్యమే క్రూరంగా మన దేశాన్ని చేస్తా ఉన్నాడు ఇంకోటి ఇవాళ అప్పుడు ఎన్డీఏ కానీ కాంగ్రెస్ కానీ ఎవరు కూడా దీంతో సహృదయంతోనే చర్చలు జరుగుతున్నారు ఈ విషయంకి వచ్చినప్పుడు ఎవరు కూడా భారతదేశాన్ని వదిలిపెట్టు పెట్టుకోవడానికో పాకిస్తాన్ను హక్కున చేర్చుకుందామనే ఆలోచన కాదు కానీ వాళ్ళ లోపల అది ఉన్నది దాన్ని సీరియస్గా టేకప్ చేయాల్సిన అవసరం ఉన్నది ఇప్పుడు కూడా మీరు అనేదాని మీద ఇంకా మనము సీరియస్కి వెళ్ళాలా ప్రధానమంత్రి గారు 15th ఆగస్ట్ హెచ్చరిక చేసుడు కూడా ఒక గొప్ప విషయమే ఇప్పుడు ఇంకా దానికంటే అగ్రెసివ్ గా పోయి ప్రపంచ దేశాలు వాళ్ళను కట్ చేయాలి వాళ్ళ రూట్స్ అన్ని కట్ చేసి వాళ్ళని ఏకాగ్రంగా చేయాల్సిందా ఇప్పుడు రాజకీయాలు అవసరం లేదు కంటిన్యూ చేద్దాం.